अंदर की नमस्कार श्रीकाहस्ति वैएसआरसीपी शासन सभ्यु श्री बी एफ मधुसूदन रेड्डी गारु चेसिन सेव मातलो चेप्पलेम कानी एं मंचि पनि चेसिना एन्नि रकालुगा एटुवंटि कार्यक्रमालु चेपट्टिना कूडा वैएसआरसीपी शासन सभ्युनि टार्गेट चेयडम ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది కష్టకాలం, కరోనా కాలం. అటువంటి నేను పుట్టి పెరిగిన పశ్చిమ గోదావరి జిల్లా చొల్లంగి మండలం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి మండలం అయినా కూడా ఆరో తరగతి నుంచి మా పెద్దమ్మ గారి ఊరైనటువంటి శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు నేను చదువుకున్నాను. బిఎం మధుసూదన్ రెడ్డి గారు నాకు చాలా సాన్నిహిత్యం, మంచి సోదర భావం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున మరి ఎన్ని రకాలుగా ఆస్తులు ఉన్నా, ఎంత ఎన్ని రకాలుగా ఇది ఉన్నా ఆయన మండు టెండర్ను సైతం కూడా లెక్క చేయకుండా మొత్తం మరి ఈ రోజున జర్నలిస్ట్ మిత్రులకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించారు. అలాగే వాళ్ళకి కావాల్సిన పేస్టులు, సోపులు, బట్టలు, ఆ రకంగా ట్రాక్టర్లో ఒక దాంట్లో గోధుమ పిండి, ఒక దాంట్లో బియ్యం, అలాగే బంగాళదుంపలు, కాయగూరలు, పుచ్చకాయలు ఇవన్నీ లోడ్ చేసుకొస్తూ మన ఇచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి ఫోటోల్ని ఫ్లెక్సీల రూపంలో పెట్టి ఆయన దిగి ఒక ఇద్దరితోటే ఫోటో దిగి చేస్తే మధుసూదన్ రెడ్డి గారు ఈ ర్యాలీ చేయడం, ర్యాలీ అది ట్రాక్టర్లను తీసుకొచ్చారు. ఆ ట్రాక్టర్లోనే పెట్టుకుని కూడా మరి ప్రతిపక్షం ర్యాలీ అంటాం, దానివల్లే కరోనా వచ్చిందంటాం. నిజంగా సహాయం చేసేవాడు మనసు నిజంగా చాలా బాధపడుతుంది. నిజంగా హైదరాబాద్లో ఉండటం వల్ల మేము వెళ్ళలేకపోయాం, కానీ లేకపోతే నేను కూడా మా బ్రదర్కి తోడుగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు నేను కూడా అక్కడ దగ్గరుండి చేసేవాడిని. సో ఇలాగా మరి మంచి కార్యక్రమాల పైన మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎన్ని రకాలుగా చేస్తున్నారు, కానీ ఆయన భయం పట్టించుకోవట్లేదు. ఆయన పైన ఆయన చేసుకుని వెళ్తున్నారు వ్యవహార శైలి. నా పనితనం నేను పని చేయాలి, పేద ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీ నిలబెట్టుకోవాలని దృక్పథంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే శాసన సభ్యులు కూడా అదే బాటలో పయనిస్తూ అద్భుతంగా శ్రీకాళహస్తిలో ఈ రోజున ప్రజలందరూ ఏమన్నారంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కానీ, ఇది ఇలా చేయడం వల్ల మాకు దొరికిన సహాయం కూడా పోయింది. ఈ 2 రోజుల నుంచి ఆయన ఎంతో మంచి మనసుతో ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే దాన్ని కూడా మసిపోసి మారేడు కాయలాగా దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఇలా చేయడం అనేది నీచం, దౌర్భాగ్యం. కష్టకాలం, కరోనా కాలం. ఈ కరోనా నుంచి మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని దూరం చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెట్టి బయటకు వచ్చి పోరాడుతుంటే ఆ శాసనసభ్యుల మీదే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, మనం విడిగా ఇవన్నీ అయిపోయాక రాజకీయంగా అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా. మరి మా సోదరుడు బిఎం మధుసూదన్ రెడ్డి గారు చేసిన సేవలు అద్భుతం, ప్రజలందరి నుంచి మంచి స్పందన వస్తుంది. ఒక శ్రీకాళహస్తిలోనే కాదు, రేణిగుంటలో కూడా ఆయన అన్ని రకాల కార్యక్రమాలు అటు పోలీసు వారికి, పేద ప్రజలకి అందరికీ అందించడం జరుగుతుంది. సో అద్భుతంగా చేస్తున్నారు తమ్ముడు. మీరు చేసే కార్యక్రమాలు ఆ శ్రీకాళహస్తేశ్వర స్వామి, ఆ జ్ఞాన ప్రసూనమ్మ, అలాగే లక్ష్మీ నరసింహ స్వామి, ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సదా మీ సేవలో శ్రీకాళహస్తి ప్రజలు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.